सिने कलाकारुडु जनसेन आट विडुपुगा जनसेन पार्टी अध्यक्ष बाध्यतलु चूस्तुन्नटुवंटि महनीय पवन कल्याण गारु राजकीय नायकुडु चेसेटुवंटि राजकीय प्रसंगंगा काकुंडा राक्षस राजकीय एत्तुगडगा మాటలకు విషం కలిపి చిమటం జరిగింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విద్వేషం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఎల్లలు లేని ప్రేమ ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది నిన్న వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వర్గాలలోని పెద్దలు తనతో చెవిలో చెప్పారని ఈ చెప్పిన మాటలను ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని జాగరూకులను చేయండి అని నాతో చెప్పారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వల్ల మాలిన ప్రేమంతా కూడా నిన్న కురిపించారు ప్రజల మీద ఆయన చెప్తాడు ఎన్నో వేల మంది అంటాడు ఎన్ని వేల మంది అంటాడు 30 వేల మందా ముప్పై వేల మంది ఒంటరి మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారు అది ఈ లెక్క నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్సీబీ నుంచి వచ్చిందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు జపం చేసి ఎన్సీబీ ఎన్సీబీ నారా చంద్రబాబు నాయుడు ఈ వాస్తవం కూడా అంతే రికార్డ్ అంతా ఈ 30,000 రికార్డ్ ఎవరు ఇచ్చారంటే ఎన్సీబీనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి వాస్తవంగా భారతదేశంలో ఉన్నది ఏంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నమోదు అవుతున్నటువంటి క్రైమ్ మొత్తాన్ని రికార్డులు మెయింటైన్ చేసేటువంటి సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ లెక్కలైతే కరెక్ట్ గానే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకి ఇచ్చిందేమో ఎన్సీబీ ఆయనే చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి ఏ లెక్కలు ఆ లెక్కలు ఈ లెక్కలు ఎటువంటి అయ్యాయంటే ఈ 30,000 200,000 పుస్తకాలు చదివానన్నాడు కదా ఆ 200,000 పుస్తకాల లెక్క ఏంటో ఈ లెక్క కూడా అంతే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి మొత్తులో పడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఈ తప్పుడు లెక్కలతో మనందర్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి మీద నమ్మించి విషం జిమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇష్టారాజ్యంగా నోటికి అంతు అనే లేకుండా ఒక హద్దు లేకుండా అసత్యాలంటే కూడా దానికి సరిపోనటువంటి పరిస్థితి విషాన్ని జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన చెప్తాడు అసలు సాధారణంగా మనకేం జరుగుతుంది ఎవరైనా 18 ఏళ్ళ లోపు వారు కానీ లేదా 18 ఏళ్ళు పైబడిన వారు కానీ సాధారణంగా మిస్ అయినప్పుడు అంటే ఏదైనా ప్రేమ వ్యవహారంలో లేదా ఎవడన్నా రకరకాల పెళ్లి మీద పెళ్లి చేసుకునేవాడు ఇట్లాంటి రకరకాలుగా ఉండేటువంటి వ్యవహారాల్లో అమ్మాయిల్ని మాయమాటలతో మోసం చేసి ప్రేమ పేరుతో తీసుకెళ్లేటువంటి ఆ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లేటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రుల ముందు స్టేషన్కి వెళ్ళంగానే వెంటనే పోలీసులు ఏం చేస్తారు అమ్మాయి ఎవరుతో అనుమానం ఉందంటే ఎవరో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారు లేకపోతే పలానాళ్ళు ఫ్రెండ్ అండి వీళ్ళని చెప్తారు సాధారణంగా కుటుంబ వ్యవహారం బయటికి రానివ్వద్దండి అని చెప్తారు వెంటనే ఏం చేస్తారు పోలీసులు ఉమెన్ మిస్సింగ్ కింద లేదా గర్ల్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కింద క్రైమ్ రికార్డ్ చేస్తారు కేసు నమోదు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు సహజంగా ఇంట్లో అలిగెళ్తారు కొంతమంది అమ్మ నాన్న కోపడ్డారనో అన్నయ్య కోపడ్డారనో వెళ్తారు అట్లాంటి వాటిని కూడా
వెంటనే పట్టుకుంటారు ట్రేస్ చేస్తారు పరిగెడతారు అన్ని స్టేషన్లను అలర్ట్ చేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయినది ఆళ్ళ ప్రభుత్వమే కదా ఆ ప్రభుత్వం ఉన్నా పోలీస్ చేసే సాధారణంగా ఇదే ఉంటది మేము ఉన్నా అదే ఉంటది అమ్మాయి గనక వెనక్కొస్తే జరిగినటువంటి కేస్ ఫ్యాక్షన్ బట్టి కేస్ క్లోజ్ చేసుకుంటారు లేదా అమ్మాయి మైనర్ అయితే గనక ఎవరైనా మాయ మాటలతో ఎవరైనా మగోడు తీసుకుపోతే వెంటనే పోక్సో యాక్ట్ కింద ఆ కుర్రాడి మీద కేసు నమోదు చేస్తారు ఆ అమ్మాయి ఇష్టమైతే ఇంటికి పంపిస్తారు లేదంటే గనక గవర్నమెంట్ హోమ్కి పంపిస్తారు ఇది జరిగేటువంటి వ్యవహారం అయితే ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే ఈ 2 లక్షల పుస్తకాలు లాగానే నిన్న ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ స్పీచ్ తర్వాత అన్ని ప్రసంగాలు ఆయన ఆర్థిక నేరాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మాట్లాడితే ఈ ఏమీ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేక కేవలం కొందరు జర్నలిస్టులు కొందరు అనలిస్టులు కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొందరు ముసుగులో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి ఒక అంశాన్ని ఆయన మాట్లాడిన విధానాన్ని కాకుండా తప్పుదారి పట్టించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు నేరస్తులుగా చూపించారు వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు పాపం ఫ్రీగా అలాంటి వాళ్ళని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు వాళ్ళ మీద నేరం వేశారు అని చెప్పేసి ఈ అనలిస్టులు జర్నలిస్టులు టీవీ యూట్యూబర్లు వీళ్ళంతా మాట్లాడుతున్న విషయము అలాగే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు కార్యకర్తలు కూడా నాయకులు కూడా మాట్లాడుతున్న అంశం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తెలుగు స్పష్టమైన తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు భాష పట్ల ఆయనకి మక్కువ లేని మీదట రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన తెలుగు నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఆయన పకోడీ తెలుగును అర్థం చేసుకోవడానికి అలవాటు పడిన ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అనలిస్టులు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుకి అలవాటైపోయి పవన్ కళ్యాణ్ గారు తెలుగు లేదా స్పష్టమైన తెలుగు ఆంధ్ర రాష్ట్ర తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా బహుశా వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను ఆ సార్ మాట్లాడిన దాన్ని ఒకసారి రివ్యూగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కుటుంబాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉండడం మూలంగా ఏ కుటుంబంలో ఎవరుంటారు ఏ కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులు లేరు వృద్ధుల దగ్గర పెరుగుతున్నారు లేదా తల్లి లేదు లేదా తండ్రి లేడు లేదా ఏ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తోంది ఏ అమ్మాయి ఎక్కడ కాలేజీకి వెళ్ళి ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది ఏ ఇంట్లో సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉండరు ఇలాగా సో కాల్డ్ చాలా అంటే సో మెనీ ఇన్ఫర్మేషను వ్యక్తిగత సమాచారం అనేది వాలంటీర్ల వద్ద ఉంటుంది అది ఎందుకు పథకాల పేరుతోటి ప్రభుత్వం ఇచ్చే పథకాల పేరుతోటి ఆ పథకాల కోసం అని చెప్పేసి వాలంటీర్లే వెళ్ళి కుటుంబాల దగ్గర వ్యక్తిగత సమాచారం అంతా గ్యాదర్ చేసుకుంటున్నారు కూర్చొని మరి ఇట్లాంటి సమయంలో వాలంటీర్లు సేకరించిన ఈ సమాచారాన్ని ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలో వాళ్ళకి వాళ్ళారు చారవేసిన దగ్గర నుంచి వైసీపీ నాయకులకి లేదా కొందరు అరాచక శక్తులకి అక్కడి నుంచి ఆ సున్నితమైన సమాచారం నేర ప్రవృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులు ఆర్థికంగా అవతల కుటుంబాలను చిన్నా భిన్నం చేసైనా సరే ఆర్థికంగా ఎదగాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ సమాచారం వెళ్లడం మూలంగా ఆడపిల్లల ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది ఇందులో వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందుకే సమగ్ర విచారణ కూడా స్టేషన్ల పరిధిలో జరగట్లేదు రికవరీ అనేది 50% జరుగుతుంది మిగతా 50% ఏంటి ఏమైపోయారు అనేది కనీసం ఒక సమీక్ష కూడా జరగట్లేదు డీజీపీ స్థాయిలో దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అని క్లియర్గా తెలుగులో స్పష్టమైన ఆంధ్ర రాష్ట్ర తెలుగులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీన్ని మన పకోడీ తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రి గారి తెలుగుకి అలవాటు అయిపోయిన వాలంటీర్లు నాయకులు వైసీపీ నాయకులు ఎనలిస్టులు జర్నలిస్టులు వీళ్ళంతా క్రియేట్ చేసిన విషయం ఏంటి అంటే వాలంటీర్లే డైరెక్ట్గా నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులతోటి డైరెక్ట్గా వాలంటీర్లు అటాచ్ అయిపోయి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చి అన్న పలానా ఇంట్లో పలానా అమ్మాయి ఖాళీగా ఉందన్న ఇప్పుడు వెతుకుని వెళ్ళిపోన్నా అని చెప్పేసినట్లుగా లేదు పలానమ్మాయి పలానా చోటకు పనికెళ్ళిందన్న నువ్వు వెతుకుని వెళ్ళిపోన్నా అని చెప్పేసినట్లుగా లేదంటే పలానమ్మాయి పలానా అబ్బాయితో అఫైర్లో ఉందన్న ఆ అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళిపోతూ వీడమే మనం నేరం వేయొచ్చన్న అన్న చెప్పినట్లుగా ఇలాంటి ధోరణిలోకి కన్వర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ల పట్ల ఏదో చెయ్యరాని నేరారోపణలు చేసిన వ్యక్తిగా వాలంటీర్ సమాజానికి నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాలంటీర్లకి అలాగే
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటంటే మీ వాలంటీర్ని పవన్ కళ్యాణ్ గారు నిందించాల. ఎస్పెషల్లీ ఇంకో మాట కూడా చెప్తాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కాదు. వాలంటీర్లో కూడా 100% మంచివాళ్ళు లేరు, 100% చెడ్డవాళ్ళు లేరు. అన్ని వ్యవస్థలను అలాగే ఏడ్చింది, అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థలో అలాగే ఏడ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ వాలంటీర్లు తీసుకెళ్లి నేరస్తులకు ఇస్తున్నారు సమాచారం అని చెప్పి చెప్పలేదు. వ్యక్తిగత సెన్సిటివ్ సమాచారాన్ని కుటుంబాల నుంచి వాలంటీర్ల ద్వారా సేకరించి వాలంటీర్ల ద్వారా అది తీసుకొని ఫర్దర్గా అరాచక శక్తులకు అందచేసి ఇలాంటి నేరాలు రాష్ట్రంలో జరగటానికి కొందరు అధికారంలో ఉన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.